జాతిపిత మహాత్మా గాంధీకి చారిత్రక విజయనగరానికి విడదీయరాని సంబంధం ఉంది. ఆ మహనీయుడు నడియాడిన నేల జాతీయ పర్వదినోత్సవాల సందర్భంగా అనుబంధాన్ని గుర్తుకు చేసుకొని పులికించిపోతూ ఉంటుంది. గాంధీజీకి విజయనగరానికి ఎనలేని అనుబంధం నెలకొంది. జాతీయోద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న తొలినాళ్లలో 1921లో కాకినాడలోని కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళుతూ విజయనగరానికి గాంధీజీ తొలిసారిగా విచ్చేశారు. స్థానిక ప్రకాశం పార్కులో బహిరంగ సభ నిర్వహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని, అందరూ హిందీ నేర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. మరలా 1921వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన గాంధీజీ విజయనగరం విచ్చేశారు. స్థానికంగా ఉన్న ఖాదీ చేనేత సంఘాన్ని సందర్శించారు. స్థానిక 3 లాంతర్ల నుంచి గంట స్తంభం మీదుగా స్టేట్ బ్యాంక్ వరకు ఉన్న రోడ్డుపై గాంధీజీ నడిచారు. అందుకే ఈ రోడ్డుకు మహాత్మా గాంధీ రోడ్డు అని నామకరణం చేశారు. గాంధీజీ 1933 డిసెంబర్ 28, 29 తేదీల్లో విజయనగరానికి 3వ సారి వచ్చినప్పుడు ఇప్పుడు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు నివసిస్తున్న బంగ్లాలో గాంధీజీ బస చేశారు. గాంధీజీ స్మారకానికి గుర్తుగా ఆ బంగ్లాలో మహాత్ముడి నిలువెత్తు చిత్రపటం ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు ముగిసిన తరువాత మహాత్ముడు అనకాపల్లి వెళ్లడానికి విజయనగరం రాజావారి అరుదైన అపురూపమైన రోల్స్ రాయ్స్ కారులో సాగనంపారు. ఆ కారును రాజావారు, తరువాత మహాత్మా గాంధీ ఒక్కరే అధిరోహించారు ఆ రోజుల్లో.